नमस्ते वेलकम टू वन टीवी न्यूज़ नेनु शालिनी मुंदुगा बुलेटिन ले हेडलाइंस कुप्पंलो चेड्डी गैंग हलचल दंगन पट्टुकोनी पोलीसुलकु अप्पचेप्पिन स्थानिकुलु एन्निकल नेपथ्यंलो राष्ट्रंलो पोलीसुलु मुम्मर तनिखीलु निर्मलल्लो 9 लक्षल रूपायलु स्वाधीनम चंद्रबाबु अरेस्ट पै उस्मानिया विश्वविद्यालयं निरसनलु न्यायानिकि उरितालु वेयनेरंटू आंदोलनलु इक विवरालोकि वेल्ते चित्तूरु जिल्ला कुप्पंलो चेड्डी गैंग हलचल चेशारु पट्टणंलोने पिशर्स कालनी समीपंलो प्रवीण इंट्लो गत रात्रि 10 गंटल समयंलो चेड्डी गैंगुकु चेंदिन मुग्गुरु दंगतनानिकि प्रयत्नं चेयगा इंटि याजमानि प्रवीण अप्रमत्तमय्यारु आयन बिग्गरगा केकलु वेयडंतो चुट्टुपक्कल वारु स्पंदिंचि चेड्डी गैंगुकु चेंदिन ओ दंगनु पट्टुकुन्नारु मरो इद्दरु परारय्यारु दंगकु देहशुद्धि चेसि पोलीसुलकु अप्पगिंचारु मिशन कटता है రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు తాజాగా నిర్మల కేంద్రంలోనే పోలీసులు పలు వాహనాలు తనిఖీ చేయగా స్థానిక బస్సు డిపో సమీపంలోనే బోయవాడ వద్ద ఓ వ్యక్తి నుంచి 9 లక్షల రూపాయలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు సరైన పత్రాలు లేకపోవడంతో ఆ నగదును స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పి గంగారెడ్డి వెల్లడించారు నిబంధనలు అతిక్రమించి ఎవరైనా నగదు తరలిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు పట్నంలో మా వెహికల్ చెకింగ్ లో భాగంగా ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో వెహికల్ చెకింగ్ లో భాగంగా ఈ రోజు 9 లక్షల క్యాష్ ను సీజ్ చేయడం జరిగింది ఇది బురానుద్దీన్ అని ఇతను వ్యాపారి అని చెప్తున్నాడు అది దేని రిసిప్ట్స్ ఏం లేవు ఎక్కడ ఇవాల డబ్బులు ఏమయ్యాయని అదే విషయంలో ఈ డబ్బులు సీజ్ చేయడం జరిగింది డబ్బులు కూడా మరి ఇమీడియట్లీ మేము రివెన్షియల్ కలెక్టర్ ఆఫీస్లో డిపాజిట్ చేయడం జరుగుతుంది అక్కడ వాళ్ళు వెరిఫై చేసి ఆధారాలు బట్టి దాన్ని బట్టి ఫర్దర్ యాక్షన్ ఉంటుంది అదేవిధంగా ప్రజలు తెలియజేయడం అందరూ కూడా తెలుసు ఎంసీసీ కోడ్ ప్రకారంగా ఎవరు కూడా 50,000 కన్నా ఎక్కువ క్యారీ చేయొద్దు ఏ బ్యాంకుల నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ 50,000 కన్నా ఎక్కువ క్యారీ చేసి తీసుకుపోతుంటే దానికి పక్క రిసిప్ట్స్ ఉండాలా రిసిప్ట్స్ ఉంటే దాన్ని సాటిస్ఫై అయితే మేము అది వదిలిపేయడం జరుగుతుంది కానీ ఏ రిసిప్ట్ లేకుండా తీసుకోపోతే మాత్రం అది సీజ్ చేయడం జరుగుతుంది అందరూ కూడా మళ్ళీ ఒకసారి గమనించాలి పబ్లిక్ జనం మా నిర్మల్ కాన్స్టిట్యూన్సీ అందరూ కూడా 50 కన్నా ఎక్కువ క్యారీ అయ్యదండి దానికి చేస్తే మాత్రం దానికి సరైన ప్రూఫ్స్ చూపించాల్సి ఉంటుంది 30 to 35 lakhs దాకా సీజ్ చేసాం డైలీ ఇది నడుస్తుంది ఇంకా కూడా ఆ చెకింగ్స్ ఇంకా ఇంటెన్సిఫై చేస్తున్నాము ఎవ్వరు కూడా ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను వయలేషన్ చేయొద్దు వయలేషన్ చేస్తే మాత్రం చట్టపరంగా చర్యలు తీసుకుంటాం అక్రమ కేసులు ఎన్ని పెట్టినా న్యాయానికి ఉరితాళ్లు వేయలేరంటున్నారు ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిశోధన విద్యార్థి తలారి శ్రీనివాసరావు చంద్రబాబు అరెస్టుపై ఆయన విశ్వవిద్యాలయం ఎదుట వినత రీతిలో ఉరితాళ్లతో నిరసన వ్యక్తం చేశారు ఏపీ చరిత్రలో చీకటి రోజులు అమలుకున్నాయని జగన్కు పూర్తి మెజారిటీ ఇచ్చింది మెరుగైన పాలన కోసం
కానీ అతి రాజకీయాలు అక్రమంగా కేసులు పెట్టడం కోసం కాదని ఆయన తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అక్రమ రిమాండ్ నిర్దేశిస్తూ ఈ రోజు ఉస్మాన్ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజ్ ఎదుట చంద్రబాబు నాయుడు ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినూత్న నిరసన తెలిపి నిరసన చేస్తున్నాం. ప్రధానంగా ఏంటంటే దేశంలో ఒక్కొక్క రాజకీయ పార్టీ ఒక్కోసారి పవర్లోకి వస్తుంది, ఒక్కోసారి ప్రతిపక్షం ఉంటుంది. ఉన్నప్పుడు ప్రజల సేవ చేయాలి తప్ప అధికారం చేతులు ఉందని చెప్పి రాజ్యాంగ వ్యవస్థలను కూడా రాజ్యాంగ వ్యవస్థలను తమ ఆధీనంలో తీసుకొని రాజ్యాంగ హక్కులకు భారత రాజ్యాంగం యొక్క రాజ్యాంగానికి విఘాతం కలిసి ఆశాస్పదం. వాస్తవానికి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడ చేసి 40 రోజులు కావస్తున్నా కూడా కనీసం సదుపాయాలు ఆయన లేకుండా ఆయన యొక్క ఆయన్ని మానసికంగా దెబ్బతీసే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే వాస్తవానికి ఈరోజు ఆయన హైదరాబాద్కు నూతన హైదరాబాద్కి కొత్త హైదరాబాద్కి బీటలు వేసిండు, పునాదులు వేసిండు, ఐటీ విప్లవానికి నాంది పలికండు. ఈరోజు అదే స్ఫూర్తితోని ఐటీ ఉద్యోగులంతా కూడా వచ్చి ఆయనకి సంఘీభావంగా వివిధ రూపాల నిరసన వ్యక్తం చేస్తున్నా కూడా వారిని ఈరోజు అరెస్ట్ చేయడం ఇబ్బంది పెట్టడం అనేది ఇది మీకు ఖండిస్తున్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అరెస్ట్ ప్రజాస్వామ్యతంగా నిరసన ప్రోగ్రాం చేసుకున్నప్పుడు ప్రతి పౌరుడు కొంచెం భారత రాజ్యాంగం ఇచ్చింది, కానీ ఇవాళ ఐటీ వాళ్ళని కూడా వాళ్ళకి ఫోన్లు చేయడం వాళ్ళ బేరీట జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఆ చంద్రబాబు నాయుడు గారిని ఇప్పటికైనా అరెస్ట్ చేయాలి. ఇవాళ దేశం ప్రపంచం వ్యాప్తంగా ఉన్న ఐటీ దిగ్గజాలు ఇంటలెక్చువల్ పీపుల్స్ అసలు చంద్రబాబు నాయుడు ఏంది, ఈ అరెస్ట్ ఏంది, ఆయన 2 రోజులు జైలు ఉంచడం ఏంది, ఆయన ఎప్పుడు వస్తారా ఎప్పుడు విడుదలవుతారని చెప్పి నేషనల్ మీడియా ఇవాళ లోకల్ మీడియా కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు విడుదలమైన పెట్టింది, ఆయన ఎప్పుడు వస్తారని చెప్పి ఎంతోమంది ఆతృత ఎదురు చూస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా ఆయనకు సంఖ్యలు వేయకుండా ఆయన నిర్బంధించకుండా ఆయన వదిలిపెట్టి తమ యొక్క చిత్తశుద్ధి పాలకు నిరూపించుకొని ప్రజలకు న్యాయం చేయాలి తప్ప కచ్చపూరిత రాజకీయ వాతావరణం సృష్టించొద్దు, అక్కడ అభివృద్ధిని ఆపొద్దని చెప్పి కోరుకుంటున్నాం. దయచేసి ఆయన ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పని అయిపోయింది, ఆయన జైలు నుంచి బయట రాడు, ఆయన ఎలక్షన్ దాకా అక్కడనే ఉంచడం అని చెప్పి ఒక విస్ఫూర్తిపై ప్రచారం చేసి ఆయన దోచుగా చిత్రీకరించాలని చెప్పి ఒక రకమైన టాక్ కూడా ఇలా బయట వస్తుంది. కానీ ఒకటి చెప్తున్నా, ఇలా చంద్రబాబు నాయుడు జైలు ఉన్నా బయటకు వచ్చినా ఎక్కడున్నా పులిపులే. ఇలా ఇంకోటి అంటున్నారు లోకేష్ బాబు గారిని పప్పు అంటున్నారు. పప్పు కాదు ఫైర్ అయింది ఇప్పుడు, పప్పు కాదు నిప్పయింది ఇప్పుడు, నిప్పయమంటుంది. ఆయన యువకాలం చూసి తట్టుకోలేక ఏడ రాజ్యాధికారి చంద్రబాబు నాయుడు మళ్ళీ ఏడ సీఎం అవుతారు అని చెప్పి ఇవాళ లోకేష్ బాబు కూడా ఒక రకమైన తండ్రి మించిన తనయం లేక పరిణితి చెందిండు, ప్రజల్లో పోతుండు, నడుస్తుండు, ఎండ వాన అనకుండా 24 అవర్స్ నడిచి యువకులకు అనుగ్య స్పందన ఉంది. ఎలాగైతే ముఖ్యమంత్రి మళ్ళీ చంద్రబాబు నాయుడు ఎత్తడు మా పబ్బాల దాకు ఇక్కడి రాష్ట్రం మళ్ళీ దీన్ని ఒక మాఫియా రాజ్యంగా చేద్దాని అనుకునే వాళ్ళకి ఎప్పుడైతే లోకేష్ బాబు యాత్ర చూసి నేర్చుకోవాలి. లోకేష్ బాబును విమర్శించడం సగదు. చంద్రబాబు నాయుడు ఎన్నో రోజులు జైల్లో నిర్బంధించలేరు, ఆయన కనీస సదుపాయాలు ఇప్పటికైనా కల్పించాలి. అమ్మా రాష్ట్రపతి గారు దయచేసి మీరు కల్పించుకోండి, ప్రజాస్వామిక హక్కులు ఆంధ్రప్రదేశ్లో ఎలా కూనైతున్నా మీరు చూసి స్పందించి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, డెమోక్రసీని కాపాడండి, ప్రాథమిక హక్కులు కాపాడండి, పౌర హక్కులు కాపాడండి. ఇక దయచేసి న్యాయ వ్యవస్థలో కూడా ఉన్న నిపుణులు ఆలోచించి దయచేసి న్యాయాన్ని బతికించండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ఎందుకంటే ఎవరు చేస్తాం కాదు, ప్రజాస్వామిక హక్కులు చేస్తాం, భారత రాజ్యాంగం చేస్తాం, అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం చేస్తాం, అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగ బద్దం పోల తప్పించి కచ్చపూర్తి చేద్దాం వద్దని చెప్పి మానుకుంటూ చంద్రబాబు నాయుడికి అన్ని వర్గాలు అండగా నిలవండి. కష్టాలున్న ఆ కుటుంబాన్ని దయచేసి మీరందరూ ఏదో ఒక రూపం చేసి సారి విడుదల వేకుడుకు మనవంతిగా ప్రయత్నించుకుంటున్నాం. లాంగ్ లివ్ చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు. కడప జిల్లా బద్వేలపట్నంలో లుక్ మీ నూతన వస్త్రాలయంను మున్సిపల్ చైర్మన్ వాకమాల రాజగోపాలరెడ్డి, వైసీపీ జిల్లా కార్యదర్శి ఈగ యాదారెడ్డిల చేతులపై మీదుగా ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా షాప్ యాజమాని శివవారిని పూలమాలతో సత్కరించారు. అనంతరం ప్రారంభికులు మాట్లాడుతూ సరికొత్త డిజైన్లతో అందుబాటులో ఉండే విధంగా సరసమైన ధరలకే లభించే విధంగా షాపులను ఏర్పాటు చేసేందుకు షాప్ యాజమాని శివారును అభినందించారు. బిజినెస్
సార్ ఒక్కసారి సార్ అదేనా బట్టల షాపు పాన్ కార్డు అందరికీ కాదు కాదు చూస్తానండి అది విజయమ్మ జిల్లా హాస్పిటల్ ఓకే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీఐకే ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పలువురు నిరవధిక దీక్షల పాట చేపట్టారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు విజయ్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల ముందు సీఎం జగన్మోహన్ రెడ్డి ఉపాధ్యాయులకు హామీలు ఆ హామీలను విస్మరించారని మండిపడ్డారు. సిపిఎస్ జిపిఎస్ రెండు విధానాలు ఉపాధ్యాయులకు ఉరి తాళ్లు లాంటివని వెంటనే సిపిఎస్ జిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. లేని పక్షంలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళనలకు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అట్లాగే నిరవధిక దీక్ష చూస్తున్న అందరికి కూడా ప్రత్యక్షంగా నివేదనగా పాలకులు తెచ్చినటువంటి కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి ఉద్యోగ ఉపాధ్యాయుల జీవన మరణ సమస్య అయినటువంటి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్తో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు పోరాటాలు చేస్తున్న నేపథ్యంలో గత ఎన్నికలకు ముందు అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తాను అధికారం లేకొస్తే వచ్చిన వారంలోపే కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తానని చెప్పి ఇచ్చినటువంటి హామీ మేరకు ఆయన మాటలు నిజమని చెప్పి నమ్మి ఈ రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయులు జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెనెక్కించడానికి సహకరిస్తే ఉద్యోగ ఉపాధ్యాయుల అండదండలతో అధికారం లేకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇచ్చిన మాట తప్పి మడమ తిప్పి ఈరోజు కాంట్రిబ్యూటర్ పెన్షన్ విధానాన్ని రద్దు చేయకపోగా 4.5 సంవత్సరాల పాటు కాలయాపన చేసి ఈరోజు అంతకంటే దుర్మార్గమైనటువంటి జిపిఎస్ విధానాన్ని అమలు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సిపిఎస్ కానీ జిపిఎస్ కానీ రెండు విధానాలు ఈ రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయులకు ఉరితాల లాంటివి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో మాజీ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు నిరసిస్తూ సాయిబాబా గుడిలో నియోజకవర్గ ఇన్ఛార్జి శావల దేవదత్ ప్రత్యేక పూజలు చేశారు. చంద్రబాబు త్వరలోనే కేసుల నుండి విడుదలైన నిర్దోషిగా బయటకు రావాలని కోరుకున్నారు. జై సద్గురు సాయినాథ్ మహారాజ్ జై సద్గురు సాయినాథ్ మహారాజ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ సమర్థ సద్గురు సాయినాథ్ Okay,
శ్రీ శ్రీ సాయినాథ పాదోదకం శ్రీ శ్రీ సాయినాథ పాదోదకం శ్రీ శ్రీ సాయినాథ పాదోదకం కోరట్ల పట్నం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్ తన ప్రచారాన్ని ప్రారంభించారు. ముందుగా అష్టాలక్ష్మి గుడిలో పూజలు నిర్వహించిన ఆయన అనంతరం తన ప్రచారాన్ని కార్యకర్తల సమక్షంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా కోరట్లలో బీఆర్ఎస్ గెలవబోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రేపు 30 నవంబర్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు కొరట్ల నియోజకవర్గం అనే హెడ్ క్వార్టర్లో రోడ్ షో చేసి ప్రతి ఓటర్ను కలవాలని ఒక మంచి ఉద్దేశంతో ఇప్పుడే ఇక్కడ అష్టలక్ష్మి దేవాలయంలో పూజలు చేసుకొని మొదలు పెడుతున్నాం. అష్టలక్ష్మి దేవతను కూడా మొక్కుకున్నాం. న్యాయం ధర్మాన్ని కాపాడాలి, ధర్మాన్ని గెలిపించాలి, న్యాయంను గెలిపించాలని చెప్పి మొక్కుకున్నాం. కనుక బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ గారు ఏ విధంగా అయితే అభివృద్ధి చేస్తున్నారో
ఆ అభివృద్ధిని చూసి భగవంతుడు కూడా సంతోషించి మా అందరికి ఆశీర్వదించాలి మా అందరిని చెప్పి కూడా ఆ భగవంతుని కోరుతున్నాం. తప్పక ఆశీర్వాదం ఉంటుంది, మంచికి ఎప్పటికి కూడా స్థానం ఉంటుంది భగవంతుని దగ్గర కూడా. ఆ విధంగా ఈరోజు ప్రచారం చేసి రేపు మెట్పల్లిలో ఈరోజు కొరట్లలో రోడ్ షో చేస్తున్నాం. రోజుగా రెగ్యులర్గా కూడా పండుగ అయిన తర్వాత రెగ్యులర్గా కూడా అన్ని గ్రామాలు తిరిగి ప్రజలకు మనం చేసిన అభివృద్ధి చెప్పే విధంగా మా నాయకులు మా కార్యకర్తలు అందరూ కూడా అభివృద్ధి ఏమైనా చేసినాం అవన్నీ కూడా వివరించి తెలుసు ప్రజలకు కానీ మళ్ళీ ఒకసారి గుర్తు చేసే విధంగా ఏర్పాటు చేసడం కోసం. అభివృద్ధి అనేది లేని గ్రామం లేదు, అభివృద్ధి అనేది లేదు ఏదైనా సంక్షేమ కార్యక్రమం రాని ఇల్లు లేదు. ప్రతి ఒక్క ఇంటి దగ్గర కూడా ఏదో ఒక సంక్షేమ కార్యక్రమంలో భాగంగా వాళ్ళు లబ్ధి పొందిన కనుక ఆ విధంగా వారు మరొకసారి గుర్తు చేసే విధంగా మాకు విశ్వాసం ఉన్నది, ప్రజల మీద విశ్వాసం ఉన్నది. ప్రజలు ఎప్పుడు కూడా న్యాయానికి ఓటేస్తారు, న్యాయాన్ని గెలిపిస్తారన్న విశ్వాసం ఉన్నది కనుక రేపు తప్పగా సంజయ్ని కలవకుండా సంజయ్ని గెలిపించి పెద్ద మెజార్టీతోని కేసీఆర్ గప్ప చెప్పే విధంగా కొరట్ల నిజవారు ప్రజలందరూ తీర్పిస్తారని పూర్తి విశ్వాసం. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై మాజీ క్రికెటర్ సురేష్ రైనా ప్రశంసలు కురిపించాడు. రోహిత్ ఒక గొప్ప బ్యాట్మెన్ అని ఆయన అన్నాడు. గతంలో కెప్టెన్గా ధోనికి టీం సభ్యులు ఎంతో గౌరవం ఉండేదని, ఇప్పుడు అలాంటి గౌరవమే రోహిత్కు లభిస్తుందని చెప్పాడు. సహచర ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూమ్లో రోహిత్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడని, తాను కూడా గతంలో రోహిత్తో డ్రెస్సింగ్ రూమ్ను పంచుకున్నట్లు తెలిపాడు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అత్యంత ప్రతిభ కలిగిన నటులు జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. త్రిబుల్ ఆర్ సినిమాలో తారక్ తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. తాజాగా ఆయన మరో ఘనతను సాధించాడు. ప్రతిష్టాత్మకంగా ఆస్కర్ యాక్టర్స్ బ్రాంచ్ లో తారక్కు చోటు లభించింది. ఈ విషయాన్ని ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ధృవీకరించింది. అన్నమయ్య జిల్లాలో ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని దుండగులు దగ్ధం చేశారు. అనంతరం ఇంటి తలుపుల ముందు గోనె సంచలు రబ్బర్లు వేసి పెద్ద ఎత్తున మంటలు పెట్టి పరారైన దుండగులు ఒక్కసారిగా శబ్దాలు రావడంతో భయాందోళనకు గురైన కుటుంబ సభ్యులు బయటకు వచ్చిన మంటలకు అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పిందని వారు అన్నారు. క్షపూరితంగానే తమ ఇంటిపై దారుణానికి తెగబడ్డారని, ఇంతవరకు తమ ఎవరితోనూ విభేదాలు లేవంటూ బాధితుడు విష్ణుకుమార్ తెలిపారు. నిద్రపోతున్నప్పుడు తెల్లవారుజామున 3 గంటల కాడ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి రబ్బర్ టైర్లు అట్లాంటివి సంచులు ఆయిల్ పోసి అంటించేసి వెళ్ళిపోయినారు. నాకు సౌండ్ వచ్చి లేచి చూస్తే మంటలు వస్తున్నాయి, వెంటనే మంటలు ఆర్పేసి చూసినాను. బండి కాలిపోయిందా? బండి పూర్తిగా కాలిపోయింది, ఏమాత్రం లేదు. ముందర రోడ్డుకున్న వాకిలు కూడా మంటలు పెట్టి అంటించేసుకున్నాం. మీకేమన్నా ఎవరిపైనా అనుమానం ఏమన్నా? మాకైతే ఎవరి మీద అనుమానం లేదు, మాకు ఎవరితోనో విరోధం లేదు, ఎవరు చేసినారో తెలియదు మాకు.
ఆస్తి సంబంధించిన తగాదాలు కానీ అలాంటివి గతంలో ఏమి విషయం లేదు. అట్లాంటివి ఏమి లేదు, అట్లాంటి ఏం లేవు. ఎవరితోనూ అంత విరోధం లేదు మాకు, ఇంతగా చేసేంత విరోధం ఎవరితోనూ లేదు. ఇది ఇవాళ బులెటిన్ అప్డేట్. చూస్తున్న నుండి వన్ టీవీ న్యూస్.